పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజున నేను అత్యంత ఇష్టపడే మా పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్. ఇది వన్ మ్యాన్ షో అండి యాక్చువల్గా. కానీ ఆ వన్ మ్యాన్ షో పండటానికి కారణం ఇంకో మనిషి ఉన్నాడండి, అతను రాణా. బాహుబలిలో ప్రభాస్ పాత్రతో రాణా ఎలా ఢీకొన్నాడో, ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రని రాణా అలా ఢీకొన్నాడండి. మీకు ఇప్పుడు కొత్తలో పాఠాలు చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను నేను. అదేంటంటే, పాత రోజుల్లో అంటే ముక్కామల్ గారు, కైకాల్ గారు, రాజనాల్ గారు, ఆర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ప్రతి కథానాయకుడు అంటే విలన్ వాళ్ళే ఆల్మోస్ట్ సినిమాని డామినేట్ చేస్తూ ఉండేవారండి, హీరోని తొక్కేస్తూ ఉండేవారండి. అలా దిగులుగా కూర్చుని ఉండేవాళ్ళం మనం, ఎప్పుడు కొడతాడు ఎప్పుడు కొడతాడు ఎప్పుడు కొడతాడని. ఆ సిస్టమ్ ఈ సినిమాలో అంటే ఒరిజినల్ కథలోనే ఉంది, దాన్ని కొంచెం ఇచ్చేశారండి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. ఆ మార్క్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే యాక్చువల్గా అయ్యప్పన్ కోశ్యం సచి గారిది చూస్తే అది కొంచెం క్లాస్ బొమ్మలాగా అనిపిస్తుందండి. అంటే మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, బట్ క్లాస్ ఆడిటోరియానికి బాగా పట్టేట్టు ఉంటుందండి. బట్ పవన్ కళ్యాణ్ మాస్ హీరోగా, అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కూడా క్లాస్కి మాస్కి ఇద్దరికి నచ్చుతాడండి. లేకపోతే అత్తారింటికి దారేది, జల్సా, ఖుషి ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లు అవ్వవు కదండి. అంటే అతను క్లాస్గా యాక్ట్ చేసినా కూడా ఇష్టమే. కానీ దీనిలో అతని నుంచి ఆ క్లాస్ యాక్షన్ని పెర్ఫార్మెన్స్ వరకు ఉంచుకుని క్యారెక్టరైజేషన్ వరకు మంచి మాస్ సినిమాగా ట్రీట్ చేసుకున్నారండి. ఎందుకని, యాక్చువల్గా అయ్యప్పన్ కోశ్యంలో అతను రిటైర్డ్ హవల్దార్గా హీఈస్ లీగల్ టు క్యారీ ఇట్, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు వాళ్ళది. అది తప్పించి తెలివితేటలతో త్రివిక్రమ్ ఏం చేశాడంటే, తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్లోకి బోర్డర్ క్రాస్ చేసి వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి లిక్కర్ అనేది అక్కడికి దాటకూడదు కాబట్టి లిమిట్ దాటి అక్కడ పట్టుకున్నట్టుగా చూపించారు. సో తెలియని తప్పు రాణా పాత్రలో ఉందని అందులో ఉండదండి, అతను ఒరిజినల్గా హీ కెన్ క్యారీ. ఆ పాయింట్ని చాలా తెలివితేటలు ఇక్కడ మార్చి, ఎందుకంటే మనాళ్ళకి హీరో విలన్ తలబడినప్పుడు విలన్ కూడా కరెక్టే అని అనిపించకూడదండి. క్యారెక్టర్ ఆర్టిస్టులకి చేస్తామండి. ఇప్పుడు పల్నాటి సింహంలో శారద గారు మనకి ప్రతి కథానాయకిలా కనపడుతుందండి, కానీ ఆవిడ క్యారెక్టర్కి, ఆవిడ నైజానికి ఆ ధర్మాన్ని మనం నిపతించడం జరిగింది ఆ పాత్రలు. అలా ఉంటుందండి అక్కడ. అలా నిజంగా సినిమా నిండా వీళ్ళిద్దరే కనపడుతూ ఉంటారు కదండి, కానీ ప్రతి నిమిషం ఐఫీష్లానే ఉంది ఇద్దరిని చూస్తాడు. సినిమా ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి నేనేం చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసినటువంటి నిజం అది. అయితే చిన్న కథ ఏంటండి, ఒక అతను బోర్డర్ దాటుతా పట్టుబడితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, చాలా స్ట్రిక్ట్ ఎస్ఐ, ఇతన్ని కానిస్టేబుల్స్ మీద చేయి చేసుకున్నాడు అని కోపంతో అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ పెడితే, ఇతను తెలివితేటలతో ఇతను ఫోన్ చెక్ చేసినటువంటి వాళ్ళు, అమ్మ ఇతను చాలా పెద్దవాడు, ఎక్స్ఎంపీకి కొడుకు, ఇంత 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 భయంకరమైన నిజాలు ఉన్నాయి ఇతరులు అనగానే సిఐ గారు మురళీ శర్మ గారు వేశారండి ఆ పాత్ర. అది కూడా చాలా మంచి పాత్ర. ఆ పాత్ర అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పబట్టి ఇతను అతనికి మందు సర్వ్ చేస్తే దాన్ని వీడియో తీసి, మీకు సినిమా తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పను నేను, దాని ద్వారా ఇతను ఉద్యోగం పోగొట్టు చేశాడు. అతను చేసింది తప్పదేనండి. ఇతను ఉద్యోగంలోనే ఉంటే, అంటే ఒంటి మీద కాకి యూనిఫారం ఉంటే, రౌడీ ఇన్స్పెక్టర్లో మనం చెప్తామండి ఆ మాటని, భలే తమ్ముళ్ళు కూడా చెప్తామండి ఆ మాటని, ఈ ఈ కాకి యూనిఫారం ఒంటి మీద ఉన్నగాడు నువ్వు బతికిపోయావు, అది తీసేస్తే ఏంటి శరత్ సంఘం ఎక్కడ కొట్టుకుందాం అంటాడు కదా బాలయ్య. అలా అంత ఇదైపోతాడు. అదే పాత్ర ఇంకో పాత్ర చేత ఆ మాట చెప్పించారు, ఊరే ఇంతమందిని చంపేసిన భయంకరమైన వ్యక్తి రా అతను, అతన్ని జోలికి నువ్వు అనవసరంగా వెళ్ళావు అని చెప్పినా కూడా అతను మొండిగా, అంటే తనకున్నటువంటి డబ్బు, తన వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటితో ఆ అహంకారంతో వెళ్తా, ఎవడైతే నన్ను తీసుకొచ్చాడో అతను ఉద్యోగం పోవాలన్న కసితోనే చేయటం,
ఇది ప్రధానమైందండి. కానీ చాలా తెలివితేటలతో సముద్రగని గారు వేసిన పాత్ర, అంటే డేనియల్ మన రాణా గారి తండ్రి పాత్ర, అతను తన కొడుకు ఎంత చేశాడు, నా పొలిటికల్ ఇమేజ్ అంతా నాశనం అయిపోతుంది ఇప్పుడు, అందుకని వాడిని ఏదైనా చేయాలని, అతను ఉద్యోగం పోగొట్టడానికి కారకుడయ్యాడు. అంతేకాకుండా పాపం తన భార్య గిరిజనులు ఎవరైనా ఏదైనా తీసుకొస్తే పాపం వాళ్ళకి డబ్బులు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుండా వాళ్ళు పొట్టబోసుకుంటారు అనేటువంటి ఉంటే దాన్ని స్మగ్లింగ్ చేసినట్టుగా ఇరికించి ఆవిడ మీద కేసు పెడితే, అంటే ఫ్యామిలీ డ్రామాలోకి డ్రైవ్ చేశారండి. అంటే ఒక ప్రతి నాయకుడు నాయకుడు మధ్య జరుగుతున్నటువంటి వారిలో నుంచి ఇంకొక ప్రత్యర్థి పాత్రని రెడీ చేసి ఆ పాత్ర అతని అనుచరులు లేకపోతే అతని బంధువులు చేసినటువంటి దాని మూలంగా భార్యను తీసుకుని హీరో ఓ రిమోట్ విలేజ్ ఇన్ అడవిలో, విలేజ్లే మనకు దొరకవండి అలాంటిది, తలకోన ఫారెస్ట్లోకి వెళ్ళిన అక్కడ ఎక్కడెక్కడ ఏ విలేజ్ ఉందో కూడా మనకు తెలియదండి, అలా లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నారని కనిపెట్టేసుకుని వాళ్ళ ఆవిడ్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చి, అంటే ఒక ఫ్యామిలీ డ్రామాకి ఛాన్స్ ఇచ్చాడండి. ఓ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా అని, ఎందుకంటే నిత్యమైన నేసింది కాబట్టి. ఆమె సాధారణంగా అద్భుతమైన నటి, మీకు తెలుసు ఆమె ఎంత అద్భుతమైన నటో. నిత్యమీనంతో పాటు సంయుక్త మీనను రాణాగా భార్య పాత్రలో కనిపించిందండి. ఆమె కూడా అంటే అంత వయసులో ఉండి గర్భవతిగా మనకు కనపడతా సడన్గా ఒక కాన్వెంట్ స్కూల్ అమ్మాయిలాగా ఈ అమ్మాయి అమ్మాయి ఒకటేనా అన్నంతగా వెళ్ళిపోయి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అమ్మాయి, అలా ఇచ్చేశారు. వీళ్ళు మళ్ళీ త్రివిక్రమ శ్రీనివాస్ చేసుకొచ్చినటువంటి ఇది ఏంటంటే అతని గురించి ఒక డైలాగులో ఉన్నటువంటిది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లో చెప్పి, ఎవరో ఒక అతను ఓ దుర్మార్గంగా అడవిలో జీవించేటువంటి ఆ గిరిజనులు వాళ్ళ నోరు కొడతా అందులో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలను తీసుకుని వెళ్ళిపోతే ఎంత భయంకరంగా వాళ్ళందరినీ చంపేశాడు అనేది, ఇతని దగ్గర ఒక టెక్నిక్ ఉంటుందండి. ఆ భుజం మీద కాలేసి చేయి పట్టుకున్నాడంటే ఆ భుజంతో సహా నరాలతో సహా పీకి అవతల పారేయగలడు అనేది వాళ్ళకి తెలుసు అండి. ఒకసారి రాణా మీద, ఒకసారి సముద్రగని గారి పాత్ర మీద కూడా చేయబోతాడు, చేయబోయి ఆగిపోతాడు, పీకేసి ఉంటే గొంప కొల్లేరే, ఉద్యోగం మళ్ళీ వచ్చి ఉండేది కదా ఆయనకి. అలా ఆ మార్పులు కూడా, అంటే అతను ఎవరు అనేది చెప్పడం కూడా స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేసినటువంటి మంచి పని అండి. అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మీకు తెలుసు మేమేమో మాస్ని దృష్టిలో పెట్టుకుని తొడగొడితే సౌండ్కి చచ్చిపోవటాలు ఇట్లాంటి డైలాగులు పరుచూరు మీద రాస్తారు మీకు తెలుసు, కానీ త్రివిక్రము చిన్న నవ్వు వచ్చేట్టు కానీ లేదా హార్ట్ అచ్చేటువంటి డైలాగులు బోల్డని రాశాడండి ఇందులో. ఆ డైలాగులన్నీ కూడా కాకపోతే ఏంటంటే మరి మీ వరకు మేము రాసేప్పుడు ఆ నాకు అనేటువంటి పదాన్ని సెన్సార్ ఇప్పుడు వదిలేస్తున్నారేమో తెలీదు. పబ్లిసిటీలో కూడా ఆయన లుంగి ఎత్తి పవన్ కళ్యాణ్ గారు అలా అరవటం కూడా మనకి కనపడుతుంది, అది ఒకటి రెండు సార్లు కనపడింది. అది చెప్పాడు కూడా ఆయన సినిమా, నేను అదేంటంటే కన్ను తిప్పకుండా 2 గంటల 30 నిమిషాలు పైగా ఎంత సినిమా ఉందో అంత సినిమా చూడగలగటం అనేదే ఆ సినిమా యొక్క గొప్ప లక్షణం అండి. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి కాదండి, సినిమాలో కూడా దమ్ము ఉంది, సినిమాలో కూడా దమ్ము ఉంది, కానీ నాకు ఆ సినిమా చూసినాక ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా చాలా చేయాలి, ఇంకా ఎందుకు చేయలేదు, నేను ఆ చూస్తే ఇది 250-300 మరి వచ్చిందేమో నాకు తెలియదండి, వచ్చి ఉంటే నాకు ఎవరైనా మెసేజ్ పెట్టండి, గురుగారు వచ్చేసింది మీరు చెక్ చేసినట్లేరు లేటెస్ట్ కానీ. అక్కడ దాకా వెళ్ళేటువంటి కథాకథనాలు పెర్ఫార్మెన్స్లు ఇన్ని ఉన్నాయండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసమే 10 సార్లు చూడబుద్ధి అవుతుందండి, అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. రాణా కోసం కూడా రిపీట్ ఆడియన్స్ వచ్చేటువంటి అవకాశం అండి, ఎందుకంటే మీకు ఎస్వి రంగారావు, రావు గోపాలరావు గారు, గుమ్మడి గారు వీళ్ళందరూ కూడా అటు ప్రతినాయకుడు పాత్ర వేసినా ఇటు ప్రధాన పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేసినా రిసీవ్ చేసుకునేవారండి. వాళ్ళు మంచి పాత్రలోనూ అందరూ లాంటి సినిమాలు ఉన్నాయి, వాళ్ళ చెడ్డ పాత్రలోనూ అందరూ. అలాగే రాణా చెడ్డ పాత్రలోనూ 100 రోజులు ఉన్నాయి, అతను హీరోగా వేసిన 100 రోజులు ఉన్నాయండి. కాబట్టి నాకు ఎందుకు అనిపించింది మళ్ళీ ఒక ఎస్వి రంగారావు లాగా వీళ్ళలాగా ఒక అద్భుతమైన అతను దొరికాడని. ముందు ఈ వంశీ గారు కానీ సాగర్ కే చంద్ర గారు డెబ్యూట్ డైరెక్టర్ అనుకుంటా, మరి ఇంతకుముందు ఏమైనా చిన్న సినిమా తీశారో కానీ అద్భుతంగా తీశారండి సినిమా, డైరెక్టర్గా చాలా అద్భుతంగా తీశారు, కాబట్టి ఆయన్ని అభినందించాల్సిందేనండి. ఇక 11th అవర్లుగా ఇందులో చెప్పుకునేది ఏంటంటే
ఎక్కువ లేవండి. ఒకటి సంయుక్త మీనన్ అనే అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి మామయ్యను కొడుతున్నప్పుడు చూసినప్పుడు అక్కడే తనను కాపాడింది ఈయనే అనే చెప్తే ఈ కథ ఇలా జరగదండి. కాబట్టి వేర్ డ్రామా స్టార్ట్స్ దేర్ లాజిక్ ఎండ్స్ అని ఆమె అక్కడ చెప్పాల. కానీ ఎక్కడ చెప్పుకుందండి, ప్రతి నాయకుడు ఇద్దరు కూడా ఎదురు బెదురు పడి సోలో ఫైట్ ఇద్దరు చేసుకుంటున్నప్పుడు భయంకరంగా భర్తను ఎక్కడ ఇచ్చేసేస్తాడో అని, ఎందుకంటే అతని గురించి ఆ అమ్మాయికి తెలుసండి, తన కళ్ళ ముందే అలా పీకి అవతల పారేశాడు తెలుసు. కాబట్టి అన్నా నువ్వు ఆనాడు నాకు మాట ఇచ్చావు, నీకు ఎప్పుడు కష్టం వచ్చిన వస్తానని నాకు ఇవాళ కాపాడిపెట్టానంటే అమ్మాయి కోసం వదిలేసి ఒరే మీ నాన్న పేరు ఎమ్మెల్యేల పేర్లో ఎవరి పేర్లో చెప్పుకునే బదులు అమ్మాయి పేరు చెప్పుంటే నేను ఎప్పుడు వదిలేసి ఉండేవాడిని కదరా అంటాడు హీరో. కాబట్టి అది ఒకటి, అక్కడ ఆ అమ్మాయిని అవాయిడ్ చేసినా వేరే డ్రామా స్టార్ట్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి, లేదా అవుట్ ఆఫ్ సైట్లో పెట్టి ఉండొచ్చు అండి, అవుట్ ఆఫ్ సైట్లో పెట్టి ఉండొచ్చు. అదొక్కటి అనిపించిందండి. అలాగే నేరము చేసిన వాడు శిక్ష అనుభవించాలి, ఇద్దరు అనుభవించట్లేదు, చివరిలో ఇద్దరు తప్పుకుంటున్నారు. కానీ బ్రహ్మానందం గారి పాత్ర లాస్ట్లో తీసుకొచ్చి ఆయన తీర్పు చెప్పేది కూడా మనకి చిన్న నవ్వులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి బాడీ లాంగ్వేజ్ అండి. బయటికి వెళ్తా నవ్వుకుంటా హాయిగా వెళ్ళాలి ఆడియన్స్ అనేది అలా ఆయనతో చెప్పించారు. ఇద్దరు తప్పుకున్నారు. ఈయన కూడా ఒక రోజున ఎక్కడికో వెళ్ళి ఈయన తెలంగాణకి అంటే ఆంధ్రాంజు తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి ఒరిజినల్ లాగానే ఇద్దరు వచ్చి చేతులు కలుపుకునేట్టుగా, అంటే ఇద్దరు మంచివాళ్లే, ఒరిజినల్గా బోర్డర్లో సైనికుడిగా పనిచేసినటువంటి ఆయన అలాంటి అతను ఏంటండి మరి గొప్పవాడే కదా, అతను గొప్పవాడే ఇతను గొప్పవాడే, కాబట్టి ఇద్దరిని కాపాడాలనేది ఒరిజినల్లో ఉన్నది యథాతథంగా తీశారు. కాబట్టి ఆ రాణా సంయుక్త మీనను సముద్రకని మురళీ శర్మ గారు అందరినీ మించి రాణా గారు, రాణా గారిని మించి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ మనం అంటామండి మన హనుమాన్ ప్రసాద్ గారు ఒక మాట చెప్పాడని ఏదో పాఠంలో చెప్పాం మీకు, సినిమా అంతా భోజనం అంటండి, క్లైమాక్స్ కిళ్ళి అంటండి. ఆ కిళ్ళిలో కారం ఎక్కువైనా లేదా సున్నం ఎక్కువైనా గబికి నూసేస్తారు. అలాగే క్లైమాక్స్లో తేడా వస్తే ప్రమాదం. ఆ తేడా రానివ్వకుండా నవ్వులు పువ్వులుగా ఇద్దరిని చేయగలిపి అలా పంపించారు. కాబట్టి ఇది అద్భుతమైన మంచి కిళ్ళి వేసుకున్న క్లైమాక్స్ లాగా తయారు చేశాడండి. కాబట్టి వీళ్ళందరినీ మళ్ళీ మళ్ళీ అభినందిస్తూ పవన్ కళ్యాణ్కి మళ్ళీ తన ఎంట్రీ వకీల్ సాబు ఇది. కానీ అభిమానులు చాలామంది పెట్టినట్టే నాకు కూడా అతని రీమేక్లు కంటే స్ట్రైట్ స్టోరీలు చేస్తే ఇష్టమని నాకు కూడా ఇష్టం అండి. ఎందుకంటే తన బాడీ లాంగ్వేజ్తో ఒక పాత్రను సృష్టిస్తాడు. మనకేమవుతుందండి అట్లా వకీల్ సాబులో కానీ దీనిలో కానీ అక్కడ అమితాబ్ బచ్చన్ గారు కేరళలో ఆయన వాళ్ళు ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటారండి. ఆ పోలికలు రాకుండా ఉండాలి అంటే అద్భుతం. ఆయన ఒరిజినల్ స్టోరీస్ని కనుక ఒప్పుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండి. ఆ నేరం చేసినటువంటి మామకి శిక్ష పడకుండా వదిలేయటం మాత్రం తప్పు అండి. ఫ్యూచర్లో మళ్ళీ అతను ఎంపీగా గెలవకూడదు కదా, వీళ్ళిద్దరూ కలవచ్చు కానీ అతను గెలవకూడదు. కాబట్టి ఆ అమ్మాయి మీద ఇబ్బంది పెట్టి అంతమందిని ఇచ్చేసిన కేసులో ఆయన్ని ఇరికిచ్చేసి ఆయన అరెస్ట్ అయ్యి ఫ్యూచర్లో అతను రాజకీయాలకు పనికిరాకుండా పోయాడని ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి ప్రీ క్లైమాక్స్ అయి ఉండేదా అంతే. నేను చెప్పలేనండి అది చేసి ఉంటే తప్పు అయ్యేదేమో, ఎందుకంటే ఒరిజినల్ సూపర్ హిట్లు తీసుకొచ్చినప్పుడు భయం వేస్తుందండి అవన్నీ మాకు మార్చాలంటే. బట్ ధైర్యంగా మార్చి సక్సెస్ అయినటువంటి యూనిట్ మొత్తానికి చంద్ర డైరెక్టర్కి, త్రివిక్రమ్ శ్రీనివాస్కి, పవన్ కళ్యాణ్ గారికి, రాణా గారికి, మురళీ శర్మ గారికి, మొత్తం పేరు పేరున నటీనటులకి, సాంకేతిక నిపుణులు అందరికి కూడా, ఎందుకంటే వాళ్ళందరి పేర్లు పవన్ మొన్న ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పి ధన్యవాదాలు చెప్పాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పవన్ నీ నుంచి ఒక గొప్ప సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.